ఏంటో నవ్వుకుంటున్నావు? ఈ కామెడీ చూడండి, వాట్సాప్ లో అంతా వచ్చేసింది. అయ్యో సిగ్గురా ఇది. సరే వాడేడి, బండిలో కూర్చొని ఏడుస్తున్నాడు. అయ్యో వాలే ఉంది. మనం ఇంకోసారి వెళ్తున్నాం కరూరుకి. ఎందుకు? ఎల్లుండి సుశీకి పెళ్ళి. కళ్యాణ మండపంలో మనము ఉంటాం. ఇన్ని రోజులు ఏడుస్తున్నావు కదా, ఇంకొక రోజు బాగా ఏడు, ఎక్కువగా ఏడు. నీ మనసులో ఉన్న ప్రేమ బయటికి రాని. ఆ అమ్మాయికి ఇష్టమైతే నేను తీసుకొస్తాను, ఎవరు ఆపినా సరే. అదే మండపంలో నీకు పెళ్లి మేం చేస్తాం. దానికి ప్లాను నేను ఎప్పుడో వేసుంచా. నేను ఆలోచించాను, కానీ తను రాని చెప్తే? రాకపోతే రేపటి నుంచి నువ్వు ఏడవడం మానేసి ఆడుకోవడానికి వచ్చేయాలి. ఒప్పుకుంటే అరగంటలో మనం ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం. అలాగైతే మీరందరూ వెళ్ళండి, నేను ఇంటే వెళ్ళిపోతాను. ఏ విషయంలో అయినా సరే ముందుగా నిలబడింది నువ్వే. ఇదిగో చూడు, టూల్స్ తీసుకురా, అర్థమైందా? దీనికి నేను ఒప్పుకోను. రే బాబు రారా. అంత సరిపోతుంది, రారా. పెద్దింటి అబ్బాయిలా ఉన్నాడు. ఆ పిల్ల చేసుకున్న పుణ్యమే. ఇలా చూడండి, మేము ఇలాంటి స్థలానికి ఊరికే వస్తామని మీరు అనుకున్నారా? కోర్ట్ ఆర్డర్. మాలో ఎవరికైనా జరగకూడని జరిగిందంటే దానికి కారణం పూర్తిగా మీరు, మీ వాళ్లే అవుతారు. దానికి సంబంధించి కోర్టులో తీసుకున్న కాపీయే దీంట్లో ఉంది. చట్టం ఇచ్చిన ప్రొటెక్షన్తోనే మేము ఇక్కడికి వచ్చామండి. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం వీళ్ళు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. 30 రోజులు అయిన తర్వాత లీగలీ వీళ్ళిద్దరూ భార్యాభర్తలు అయిపోతున్నారు. ఈరోజు 31వ రోజు. చట్ట ప్రకారం వీళ్ళిద్దరూ భార్యాభర్తలు ఇప్పుడు అయిపోయారు. కోర్ట్ నుంచి వచ్చిన ఫైనల్ ఆర్డర్ని మీరు సరిగ్గా చదవలేదా? వీళ్ళకి డివోర్స్ అవ్వలేదు, మేము గొడవ చేయడానికి రాలేదు. వీడేదో మాట్లాడాలంట, ఆ తర్వాత మేము బయలుదేరిపోతాం. ఇంకెప్పుడు ఇటువైపుకి అస్సలు రాం. రే మోహన్, నువ్వు మాట్లాడరా. మీకందరికీ విజయరాఘవన్ అంటే ఏంటో తెలియదు కదా. ఇప్పుడు నాకు అర్థమవుతుందిరా. విన్నావు కదా, పేపర్ ప్రకారంగా ఇప్పుడు కూడా నువ్వు నా భార్యనే. నా మనసులో ఎప్పుడు నువ్వు మాత్రమే ఉంటావు. చూసావుగా, నేను ఇప్పుడు కూడా ఇలాగే ఉన్నా, కానీ నువ్వు వేరొక అతన్ని పెళ్లి చేసుకోవడానికి నా మనసు నుండి నువ్వు ఇంకా వెళ్ళలేదు. మొదటిసారిగా నిన్ను చూసినప్పటి నుండి ప్రతిదీ నా మనసులో ఉంది. నువ్వు పిలిచిన వెంటనే నా ప్రాణాన్ని అడ్డుగా పెట్టి నిన్ను తీసుకెళ్ళాను కదా. ఇంత జరిగి కూడా అన్నిటినీ నువ్వు మర్చిపోయావు కదా.
ఇలా నీ వల్ల అన్ని మర్చిపోగలిగా? అయ్యో, ఇంత కష్టంతో ఇన్ని రోజులు తిప్పాడా పాపం మన మోహన్. కానీ నా వల్ల కావట్లేదు, వచ్చేయి. నాకు హరి కావాలి నాన్న. ఎనకెంత ప్రచన ఇలా సార్, పోమ్మా ఆర్డర్ పట్టుకోరా. చూసావా తెల్ల కాగితాలే ఉన్నాయి. తెల్ల కాగితాలే, నోరు మూసుకొని ఉండు, అందులో ఏమీ లేదు. అయ్యో ఇదిగో. సారీ హరి, నాన్న ప్రేమను చూడగానే నా వల్ల నాన్న అవమాన పడకూడదని అనుకున్నాను. నువ్వు నచ్చక కాదు, నాన్న మీద ఉన్న ప్రేమ వల్లే నీతో రానన్నాను. సారీ హరి. తొక్కలో ప్రేమ హరి, నా గురించి నువ్వేమనుకున్నా? నీ మీద ఉన్న ప్రేమతో ఇక్కడికి వచ్చాను అనుకున్నావా? నువ్వు చెప్పిన విధంగా మర్యాద అంతా మీ నాన్నకు మాత్రం కాదు, మా నాన్న కూడా ఉన్నాయి. ఏంట్రా ఇది, వీడు మనకు పలిపిటేలా ఉన్నాడు, బాగా మనల్ని ఇరికిచ్చాడు. నువ్వు మా ఊరికి వచ్చి మా ఊరు జనాల ముందు నన్ను అవమానించావు, నేను మీ ఊరికి వచ్చి మీ ఊర్లో ఉండే జనాలకు ముందు నిన్ను అవమానిస్తున్నా. అతను మనల్ని చూస్తున్నాడు. ఇలా చూడు, ఈ విషయాన్ని తీసుకెళ్లి మీ నాన్నకి చెప్పు, అప్పుడు మీ నాన్న మమ్మల్ని నరికి చంపేస్తాడు. చంపని, దాన్ని కూడా చూసేసి వాడిని పెళ్లి చేసుకుని వాడితో వెళ్ళి సుఖంగా జీవించు. పోవే. అలా మీ నాన్న రివెంజ్ తో వచ్చినప్పుడు స్లో మోషన్ లో నడిచి వస్తున్నప్పుడు కథ అయిపోయింది. ఆ మిగతా కథ కూడా చెప్పు హరి. అరే చెప్పు. అది అంత స్వారస్యంగా ఉండదు. స్వారస్యం లేదంట. మిగతా కథ తాత చెప్పండి. మీ నాన్న ఆ రోజు ఒక 4 కొట్టాడు, కానీ మేము 6 కొట్టాం. రండి వెళ్దాం. రేయ్ ఆగరా, ఏం చేస్తున్నావురా? కేవలం పరుస్తున్నావురా తాతయ్య? నోరు ముసుగు రా. చూడమ్మా, వీడి ఇంట్లో ఏ ఏడుపులు ఏడ్చాడో నీకు తెలియదు కదా. సుశీ కావాలి, సుశీ కావాలంటూ 24 గంటలు ఒకటే ఏడుపు. కొడితే పళ్ళు రాలిపోతాయి. నీ ఫోన్ లో ఉన్న తీసుకొచ్చి వీడికి చూపించరా. మా కూతురులాగా నిన్ను అనుకున్నావమ్మా, అందుకే మళ్ళీ వచ్చాం. அடகுதுங்க ஏதாவது சொல்லுமா சுஷி? சுஷி
చెప్పిందంతా నిజమే. నువ్విప్పుడు చెప్పినట్టు నేను మా నాన్నతో చెప్తే ఆయన అందరినీ చంపేస్తాడు. నేనే వాడు చెప్పను. నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, చేసుకోకు. నేనే నిన్ను పెళ్లి చేసుకుంటా. ఇలాగే జరగాలి. అయితే ఇంకేముంది, నువ్వు దండ తీసుకుని వాడి మెళ్ళో వేసి తప్పుకోండి. ఇదిగో పట్టుకోండి, మార్చుకోండి. మా ఎన్నమ్మా ఇదల్లా? ఏ సమస్య లేదు నాన్న, నేను చూసుకుంటాను. ఇలా చూడండి, మీరు ఏం భయపడకండి, మా సొంత కూతురులా చూసుకుంటాం. కూతురులా ఏమిటి, కూతురే. ఇలా చూడండి, మీ అమ్మాయి మా అబ్బాయికి నచ్చిందని మీకు బాగానే తెలుసు. మరి వాళ్ళ ఇష్టం కూడా మనం ఒప్పుకోవాలి కదా. ఏం పండుగ పొడిచే పైన కళ్యాణం పండుగ వెనక అసదా అనం పైన ప్రతి ఊర్లో సార్చా కుడిగార పొంపల పొరికిన సొల్రాంగ. ఏనా కొడుకు రాలా చెప్పింది అయ్యా? ఇక్కడ హరికృష్ణ ఇల్లు ఎక్కడ ఉంది? కూర్చో కూర్చో. వాళ్ళని వెతుక్కొచ్చిన మూడో వాడివి నువ్వు రాఘవ. కొంచెం నువ్వు ఇలా రా. వస్తున్నా వస్తున్నా. మన జవాన్ని వెతుక్కొచ్చి ఇప్పుడే వాడు ఒక పెగ్గు రెడీ చేసి పెట్టమని బయటకు వెళ్ళాడు. మీ ఇద్దరు వాడి పెళ్లి సంబంధం కోసం ఏమైనా వచ్చారా? పెళ్లి కోసం పెళ్ళంట. అయ్యో మంచి కుర్రాడు, ఇలా పెగ్గులు కొట్టడం తప్ప ఏ దురలవాటు లేదు. కటికలు కొట్టి కుదిరిగా వాళ్ళ ఇంటికెళ్తే పర్వాలా, ఎవరైనా ఇంటికి తలుపు తెరిస్తే ఏం చేద్దాం చెప్పు. కొట్టినప్పుడే కదా అలా చేస్తాడు, మామూలుగా ఉన్నప్పుడు జెంటిల్మనే కదా. ఆ జెంటిల్మనే గుడ్డనని ఇప్పేసేదారు కదా ఇరుకురాడు. మీరే ఏదో నిర్ణయించుకోండి, మీ అమ్మాయి భవిష్యత్తు గురించి ఆలోచించాలి కదా. నేనేదైనా చెప్పానంటే రాత్రికి మందు కొట్టి వచ్చి నా భారతం పడతాడు. అంత పెద్ద అదవా. సరే మంచి. నా మనవడి పెళ్ళే ప్రశ్నార్థకంగా ఉంది. ఇందులో హరియట వాడికి పెళ్ళట. కోర్టులోనే నాకు గుర్తొచ్చింది వాడి అసలు పేరు హరికృష్ణ అని. అది పర్వాలేదులే, ఇలా చూడండి, నన్ను క్షమించాలి క్షమించాలి మరి. చూసావు చూసావో మంచి మనసు. అయ్యో రావుకాలం వచ్చేస్తుంది, బళ్ళు తీయండి పదండి. ఏంటి అలా నిలబడిపోయావు, త్వరగా రా. అప్పుడు తాతగారే కదా ఈ కథలో విల్లను. అయితే మరి నాన్నే కదా అమ్మ వైఫ్. దాదాపు అంతే. సుషి ప్రసవించింది కవల పిల్లలు. మళ్ళీ రే, నీ పగ తెచ్చుకోవడం మానలేదా? నీ రివెంజ్ ఇక్కడతో ఆపేరా? కాసేపు అయిన తర్వాత చూడొచ్చు. అమ్మా. ఏంటమ్మా? నేను ఈ అమ్మని పిలిచాను, అమ్మాయి కదా తాళి కట్టింది. లెగిసారు.